నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన జగనన్న లేఅవుట్లను ప్రజలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట్లో ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ తర్వాత నిబంధనలు మార్చారు. ఎవరి ఇంటిని వారే నిర్మించుకోవాలని, ఇంటికి 140,000 రూపాయలు నిధులు ఇస్తామన్నారు. అయితే ఇల్లు కట్టుకునేందుకు స్థలం చాలక ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోక కొన్ని చోట్ల లబ్ధిదారులు ప్లాట్లను అమ్మకానికి పెడుతున్నారు. ఈ విధంగా వెంకటేశ్వరపురంలో జగనన్న స్థలాల అమ్మకం జోరుగా సాగుతోంది. దీనిపై సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ వైసీపీ ప్రభుత్వం ఇల్లు అందించే క్రమంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లో కొంతమంది అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇటు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరం కల్లూరుపల్లి జనార్దన్ రెడ్డి కాలనీలో పేద ప్రజలకు ఇల్లు అందించే భాగంలో 6 అంకణాల స్థలాలను కేటాయించింది. అయితే ఈ 6 అంకణాల స్థలాలు కూడా సరిపోకపోవడంతో ఈ 6 అంకణాల స్థలాలని పక్కనున్నటువంటి వారికి కూడా అమ్మేసుకుంటున్నారు. అయితే దీంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు కూడా 180,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ 180,000 రూపాయలు కూడా సరిపోకపోవడంతో కూడా ఈ యొక్క స్థలాలను ఈ 6 అంకణాలు ఇటు 180,000 డబ్బులు సరిపోకపోవడంతో ఈ యొక్క స్థలాలను కూడా అమ్మేసుకుంటడంతో ఈ యొక్క జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇళ్ల పథకం పక్కదారి పడుతుందని కూడా ఇటు అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే మనం ఇక్కడ వెంకటేశ్వరంలో ఉన్నటువంటి ఇక్కడ జగనన్న లేఅవుట్లో చూస్తే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ 6 అంకణాల స్థలం అంటే ఈ 6 అంకణాల స్థలంలో ఏర్పాటు ఇల్లు కట్టుకునే దానికి సరైన వసతులు లేక ఉండడంతో కూడా ఈ యొక్క ఆ స్థలాలను కూడా పక్కనటువంటి ఉన్న వారికి కూడా అమ్మేసుకొని కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమంది బేస్ మఠాలు కూడా ఏర్పాటు చేసి ఈ బేస్ మఠాల తర్వాత కూడా బిల్లులు సరిగ్గా రాకపోవడంతో ఈ అధికారులు అవకతవకల వల్ల ఈ బిల్లులు రాకపోవడంతో కూడా మండుగోడలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఇల్లులు కూడా ఏర్పాటు చేసుకున్న దానికి ముందుకు వచ్చినప్పటికి కూడా ఈ ముందుకు వచ్చినటువంటి వారికి ఆ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి 180,000 రూపాయలు సరిపోకపోవడంతో సగం వరకు కూడా ఏర్పాటు చేసి అక్కడ దాని తర్వాత డబ్బులు రాకపోవడంతో డబ్బులు అందకపోవడంతో ఆ 180,000 రూపాయలు ఏదైతే ఇస్తుందో అది సరిపోకపోవడంతో కూడా మండుగోడలుగా మిగిలిపోయినటువంటి ఆ ఇళ్లను కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ స్థలాల్లో చాలా వరకు కూడా ప్రజలు ఈ 6 అంకణాలు సరిపోకపోవడంతో చాలా మందికి ముందుకు రాకపోవడంతో కూడా ఇటు అధికారులు నాయకులు అందరు కలిసి కూడా బలవంతంగా కూడా ఈ యొక్క స్థలాలను ప్రజలకు ఇచ్చినప్పటికి కూడా ఈ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు ఈ 6 అంకణాలు సరిపోకపోవడంతో ఇల్లు కట్టుకునేందుకు ముందుకు రాకపోవడంతో కూడా ఇటు ముళ్ళకంపలు ముళ్ళ చెట్లు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం వెంకటేశ్వరంలో గమనించవచ్చు. అయితే ఈ యొక్క జగనన్న ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి ఇల్లు అందించాలనే ఏర్పాటు చేసిన ఈ యొక్క పథకం కూడా పూర్తిగా ప్రజలకు ఉపయోగంగా లేదని కూడా చాలామంది అనేక మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ మనతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ యొక్క జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు నవరత్నాల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జగనన్న లేఅవుట్లో ఈ 6 అంకణాల స్థలాలు పరిస్థితి ఏంటి, ఈ యొక్క లేఅవుట్లు ఏ విధంగా ఉన్నాయి? లేఅవుట్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సౌలత్ లేదు, వాటర్ లేదు, రోడ్లు లేవు. అంతకు మించి 6 అంకణాల్లో ఒక బాత్రూమ్ కట్టుకోవాలా, డ్రైనేజ్ చేసుకోవాలంటేనే ఒక బాత్రూమ్కే 1-2 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. అది లేకుండా 180,000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ 180,000 ఇచ్చి దాంట్లోనే ఇల్లు 9 అంకణాల ఇల్లు కట్టాలా, ఒక్క ఇల్లు సామాన్యం ఇల్లు ఆ బేస్ మఠం కట్టి ఇల్లు కట్టాలంటే మ్యాక్సిమం 20 రోజులు పడుతుంది మొత్తం వర్క్ అయ్యేసరికి. ఒక రోజుకే 2 బేళ్ళాలు 3 మేసులు వస్తే 5,000 రూపాయలు రోజు కూలీలు అవుతున్నాయి. వాళ్ళకి 5,000 కూలీలు అంటే 1 లక్ష రూపాయలు దాదాపు అక్కడికి పోతే సిమెంటు కంకర ఈరోజు ఇసుక మొత్తం చూసి ఆకాశానికి రేట్లు అందున్నాయి. ఇక్కడ ఏం సదుపాయాలు లేవు. అలా అదేదైనా కట్టుకుందామంటే మేము ఎక్స్ట్రా డబ్బులు కానీ మేము కానీ వాళ్ళకి కాంట్రాక్ట్కి 40,000 ఇస్తే అవి తీసుకుని పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అవి తీసుకుని పారిపోయే వాళ్ళు ఉన్నారు. అవి తీసుకుని పారిపోయి మళ్ళీ వాళ్ళ అకాడమీ వెళ్తే వాళ్ళు బెదిరించి వాళ్ళే వైసీపీ వాళ్ళే ఆ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులే వాళ్ళే కాంట్రాక్ట్లు వాళ్ళే ఇది దాంట్లోనే ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇది కూడా ఆల్రెడీ ఇది లోగొట్టు ప్రాంతం పక్కన ఏట్లో నుంచి నీళ్లు ఇక్కడికి గతంలో ఒక మనిషి మునిగిపోయినంత నీళ్లు వచ్చాయి. అవి ఇక్కడ కానీ బేస్ మఠం కట్టుకొని మ్యాక్సిమం 5 అడుగుల పైన నేలకు 5 అడుగుల పైన బేస్ మఠం కట్టుకుని ఇల్లు నిలబడే పరిస్థితి ఇక్కడ. అది మొత్తం వదిలేసి 180,000 ఇస్తున్నాం దాంట్లోనే కట్టుకోవాలా, దాంట్లోనే బతక. కొంతమంది పేదోళ్ళు అయితే ఇక్కడ ఉండలేక వాళ్ళకాడే మినిమం ఒక 6 అంకణాలు ఇల్లు కట్టాలంటే 5 లక్షలు అవుతుంది. అంకణానికి 120,000 రూపాయలు ఎవరైనా తాత్కాలికం రేకులు ఇల్లు వేసుకుని 120,000 అవుతుంది. 6 అంకణాలు ఇల్లు కట్టుకోవాలంటే ఒక 6 లక్షలు అవుతుంది. ఇది ఇచ్చిన 180,000 కాకుండా 180,000 పేదలకు వచ్చేటప్పటికి 130 వస్తుంది. మధ్యలో వీళ్ళ కటింగ్ లీటింగ్లు పోగా
మళ్ళా పక్కన ఉండే వర్క్ ఇన్స్పెక్టర్కి లంచాలు ఇవ్వాలి దీంట్లో. వర్క్ ఇన్స్పెక్టర్ డబ్బులు ఇస్తే వాళ్ళు బిల్లులు పాస్ చేయడానికి 130 వస్తుంది. ఇంకో 5 లక్షలు మా చేతిలో పెట్టుకుంటే జగనన్న కాలనీ ఆ రంగనాల్లో 5 లక్షలు పెట్టుకుని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉన్న జనాభాకి పేదోళ్ళు అంటే 5 లక్షలు లేని వాళ్ళే కదా పేదోళ్ళు మీరు ఇచ్చింది. 5 లక్షలు పేదోళ్ళు లేని వాళ్ళే, లేని వాళ్ళు 5 లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకునే పని అయితే ఇక్కడ జగనన్న కాలనీకి ఎందుకు వస్తారు సార్? మా ఇదే ఒకటే, ఇప్పటికైనా మీరు అదే పక్క స్టేట్లో అంతా మేము వింటానే ఉన్నాం, పేపర్లో చూస్తున్నాం. ఎక్కడ ఒక కేరళలో అయితే 4,80,000 ఇస్తున్నారు, అదే తెలంగాణలో కూడా 5 లక్షలు ఇస్తున్నారు. ఆ విధంగా 5 లక్షలు ఇచ్చి పక్క ఇల్లు కట్టించి ఇక్కడ లోకొత్తు ప్రాంతం కాకుండా మంచి ప్రాంతంలో చూసిస్తే అందరూ కష్టపడి కట్టుకునే వాళ్ళే పేదోళ్ళే. వాళ్ళు 80,000 50,000 వచ్చినా సాలైన అమ్ముకుని వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఉంది. ఏమంటే ఏ సదుపాయాలు లేవు వాళ్ళకి. సలాలు ఇచ్చేయండి, ఒక 9 అంకణాలు 8 అంకణాలు సలాలు ఇచ్చిందని డబ్బులు రేకులు ఇల్లు గుడిసెలు వేసుకుని ఇల్లు వాళ్ళే. ఇప్పటికి ఇప్పుడు 4 ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చి ఎన్నికల్లో వచ్చిన తర్వాత మేము నవరత్నాల పథకాలు ఈ పాటికి ఇచ్చుంటే మీ సోమత అంటే మీరు కట్టుకొని మేము ఇది ఇస్తామంటే ఈ పాటికి ఎప్పుడో ఇది డెవలప్ అయ్యి ఉండేది. ఇది మేము ఇల్లులే కట్టుకోవాలా అంటే ఈయన ఇచ్చిన 180,000కి మేము ఒక 5 లక్షలు వేసి పెట్టుబడి జనాలు కాదు తీసుకోవాలనుకుంటున్నారు. ఆయన తీసుకుని జగనన్న కాలనీ అని చెప్పి ఆయన పేరు పెట్టుకొని ఇక్కడ రోడ్లు సదుపాయాలు ఏం వేయకుండా కరెంటు కూడా నిన్న కాక మొన్న వేసారు కరెంటు కూడా. నీళ్లు కూడా రావు, నీళ్లు రావు, అసలు ఇక్కడ దొంగతనాలు ఎక్కువ. ఇదంతా ఒక ఇక్కడ చుట్టు పక్క పక్కన చూడండి మీరు, రోయల్ ఫ్యాక్టరీలు డ్రైనేజ్ వాసన మోటార్స్ వాసన దక్కడి నుంచి కొట్టే పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఓవరాల్గా తీసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఈ జగనన్న లేఅవుట్లకు కూడా ఇప్పటికే 4 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా ఇక్కడ మండుగోడలుగా ఒకరు ఇద్దరు దప్పితే అందరూ కూడా ఇల్లులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లోనే భాగంగానే ఈ 6 అంకణాలు స్థలం సరిపోకపోవడంతో పక్కన ఉన్నటువంటి వారికి కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఈ అమ్ముకున్న పరిస్థితి ఈ 6 అంకణాల స్థలానికి కూడా రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి స్థలం 150,000 నుంచి 120,000 170,000 వరకు కూడా పోతుంది. దాంతోపాటు లోపలికి ఉన్నటువంటి ఈ 6 అంకణాల స్థలం 70,000 నుంచి 80,000 కూడా అమ్ముకుంటున్నాడు. అంటే ఇదంతా కూడా ఈ 6 అంకణాల స్థలంలో ఇస్తున్నటువంటి ఈ స్థలం కూడా ప్రజలకు సరిపోకపోవడం, వాటితో పాటు ఈ 6 అంకణాల స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 180,000 కూడా సరిపోకపోవడంతో కూడా ఇదంతా కూడా ఈ ప్రజలకు ఉపయోగకరంగా లేదని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అధికారులకు తెలిసినా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఇల్లు స్థల ఇళ్ళల్లో కూడా ఈ అధికారులకు తెలిసినప్పుడు కూడా అధికారులు చూసి చూడనట్టు పోతుండటం కూడా అధికారులపైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్లో 6 అంకణాల స్థలం సరిపోక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలపై తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.